మణిపూర్లో క్రైస్తవులపై చేస్తున్న దాడులకు నిరసనగా ఆయనవెల్లి మండలం క్రైస్తవుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా తోత్రముడిలో శాంతియుత ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పాస్టర్లు ఇటీవలే మణిపూర్ క్రైస్తవులైన ప్రజలపై జరిగిన దారుణ హింసా మారణకాండను మేము ఖండిస్తున్నామని, భారత రాజ్యాంగ పునీడలో లౌకిక దేశంలో బ్రతుకుచున్న క్రైస్తవులకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ సంఘటనకు నిరసనగా మణిపూర్ సీఎం ప్రధానమంత్రి మోడీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఐనవిల్లి మండల క్రైస్తవుల ఐక్యవేదిక నుండి ప్రెసిడెంట్స్ బిషప్ యేసుబాబ్జీ, ఎన్ పాల్, బిషప్ రత్నరాజు, రెవ్ ఆనంద్ కుమార్, అధ్యక్షులు బిషప్ యేసుపాదం, బిషప్ యెహోవా, బిషప్ ప్రకాష్ ఆనంద్, శామ్యుల్ రాజ్, వసంత శేఖర్, రాజ్ కుమార్, హనోక్, యేసుబాబు, అజిత్, తిమోతి అధిక సంఖ్యలో క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. వెంటనే స్పందించి ఆ మణిపూర్ ప్రజలకు న్యాయము చేకూర్చాలని ఐనవెల్లి మండల పాస్టర్ల తరపున సంఘాల తరపున మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాం. మేమందరి కొరకు కూడా శాంతియుతంగా ప్రార్థిస్తా ఉన్నాం. మా ప్రార్థనలు ఎంతో ఆశీర్వాదకరంగా మరి ఈ యొక్క రాష్ట్ర పాలనలన్నీ కూడా సక్రమంగా జరుగుట కొరకు అనినిత్యము ప్రార్థన చేసేవారు క్రైస్తవులు. అటువంటి క్రైస్తవులను హింసిస్తూ ఉంటే ఏమాత్రము కూడా మేము సహించజాలకుండా మా శాంతివేత ర్యాలీని జరుపుతూ ఉన్నాము. మరి శాంతివేత ర్యాలీ వదిలేటట్లుగా మరి మేమందరము కూడా మీడియా వారు చక్కగా మమ్ములను మరి ఎంకరేజ్ చేస్తూ వారు మాకు సహకరిస్తున్న ఆ సహకారాలను బట్టి మీడియా ఛానల్ వారందరికీ కూడా మా క్రైస్తవ సంఘాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాము. గద్దెలు ఏ నాయకుడు అయితే వెనకాలండి క్రైస్తవుల పట్ల విచక్షణ చూపుతున్నారో ఆ గద్దెలు దేవుడే దింపుతాడు. కాబట్టి దీని విషయంలో ఇక్కడి నుంచి చేస్తున్న ఈ నినాదాలు దయచేసి కేంద్ర ప్రభుత్వానికి ఇదంతా అందించాలని మరొకసారి మణిపూర్ రాష్ట్ర విషయ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. మణిపూర్ వారికి ముఖ్యంగా ఇక్కడున్న సంఘీభావం తెలుపుతున్నాం. మరొకసారి విలేకరులందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వచ్చినప్పుడు వారు మా దగ్గరకు వస్తారు, మాకు దండాలు పెడతారు, మాకు ఓటేయమంటారు, మా బిడ్డలు ఓటేయమంటారు. మేము ఓటేస్తున్నాం, వారికి మద్దతు ఇస్తున్నాం, వారికి సహాయం చేస్తున్నాం. మా లౌకిక రాజ్యములో మత సామరస్యం కలిగి దేశంలో క్రైస్తవులకు ఈ విధంగా హింసలు జరుగుతుంటే ఏ నాయకుడు గాని ఏ యొక్క ప్రజాప్రతినిధి గాని ఏ మంత్రి గాని మాట్లాడటం లేదంటే ఇది దారుణమైన హింస, యొక్క దారుణమైనటువంటి కారణమని అందరికీ తెలియజేస్తున్నాను. బాబా డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యంలో ఏం రాయబడింది? 24 అధికరణ, 25 అధికరణ రాజ్యంలో ఏముంది? 24 అధికరణలో ఏ దేవుని అయినా ప్రార్థించుకో, ఏ దేవుని అయినా నువ్వు ప్రచారం చేసుకో, ఏ దేవుని అయినా నువ్వు ఆరాధించుకో అని మత స్వాతంత్ర్యం హక్కు రాజ్యంలో మరి బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తెలియజేస్తారు. 24 అధికరణలో నువ్వు చర్చలు కట్టుకో, ఆరాధన చేసుకో, స్వేచ్ఛగా ఉండు అని మరి రాజ్యంలో రాయబడినప్పటికీ ఈ రోజున కొత్త మతోన్మాదులు క్రైస్తవ సంఘ హీరోదులు క్రైస్తవునికి ఎంతో నష్టం కలిగిస్తున్నారు. తప్పనిసరిగా ఐనవెల్లి దైవ సేవకు వస్తే ఊరుకుండేది లేదని మేమందరం కూడా స్వయంగా. కాబట్టి మణిపూర్ లో జరుగుతున్నటువంటి హింసాకాండ హాపు చేయాలి. మణిపూర్ లో క్రైస్తత్వం వర్ధిల్లును గాక, మణిపూర్ లో క్రైస్తవులు జరిగే హింసలు నాశనం అవును గాక.